హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు ఆనియన్ లేకుండా బీన్స్ మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఇంకెందుకు అలసి వీడియోలోకి వెళ్ళిపోదామా స్టార్ట్ వీడియో బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే అయితే ఇవి ఈ కార్తీక మాసం రెండు నెలలు మాత్రమే వస్తాయి వీటిని తప్పకుండా వారానికి ఒకసారి అయినా వండుకుంటే చాలా మంచిది అయితే ఇవి లేతగా ఉంటే అలా డైరెక్ట్గా వండేసుకోవచ్చు లేదు కొంచెం ముదురుగా అనిపిస్తే కనుక కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ బీన్స్ అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తే చాలు తొక్క ఈజీగా ఊడిపోతుంది ఇలా తొక్క తీసి వండుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది ఇలా చక్కగా మొత్తం అన్నీ తొక్క తీసేసుకొని వీటిని పక్కన ఉంచుకోవాలి ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి పెట్టడం చాలా మంచిది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణాలు పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క నాలుగు యాలకులు నాలుగు మొగ్గలు వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ మష్రూమ్ని కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసుకొని ఒకసారి కడిగేసుకొని వీటిని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా మంది వీటిని రెండు ముక్కలుగా కూడా కట్ చేసుకుంటారు నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే మాత్రం గ్రేవీగా ఉండి కూర రుచిగా ఉంటుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మసాలా మసాలా సామాను దోరగా వేయించుకున్న తర్వాత ఈ మష్రూమ్ పీసెస్ కూడా ఇందులో వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తక్కువ ఒలిచి పెట్టుకున్న ఈ బీన్స్ని కూడా వేసి ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముందుగా వేయించుకున్న మసాలా ఫ్లేవర్ అంతా కూడా మష్రూమ్ బీన్స్కి పడుతుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి ఈ బిర్యానీ ఆకు ఫ్లేవర్ అంతా దిగిపోయింది కాబట్టి వీటిని తీసేసుకోవచ్చు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు వీలైనంత వరకు కళ్ళు ఉప్పునే వాడితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి పూజలప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు ఆనియన్ చాలా వరకు వాటర్ కాబట్టి అలాంటప్పుడు ఈ కూర చాలా ఉపయోగపడుతుంది దీనికి పచ్చి మసాలా వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది పచ్చి మసాలాకు కావలసినవి దాల్చిన చెక్క నాలుగు యాలకులు నాలుగు లవంగ మొగ్గలు మసాలా ఎక్కువ అనిపిస్తే కనుక రెండు రెండు వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు గసగసాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ దోసపప్పు వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఆ మీద కుక్ అవుతున్న ఈ కర్రీలో రెండు స్పూన్లు ఫుల్గా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా మొత్తం కలిసేలాగా ఈ ఆయిల్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోనే కొద్దిగా మెంతికూర వేసుకోవాలి ఈ సీజన్లో మనకి మెంతికూర కూడా చాలా బాగా దొరుకుతుంది మెంతికూర వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మెంతకూర అవైలబుల్గా లేకపోతే కస్తూరి మేత కూడా వాడుకోవచ్చు ఇలా వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూతపెట్టి కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా ఈ మష్రూమ్ బీన్స్ కర్రీ రెడీ అయింది ఈ కర్రీ ఫ్రైడ్ రైస్లోకి చపాతీలోకి కోట బటర్ నాన్ ఇందులోకైనా సైడ్ డిష్ కింద ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఆనియన్ లేకపోయినా ఈ కర్రీ ఎంత టేస్టీగా ఎలా రెడీ అయిందో చూసారు కదా ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి బీన్స్ తినడం వల్ల ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ఉంటే గ్యాస్ ప్రాబ్లం కానీ తక్కువ తీసేస్తే గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు చివరిగా కొత్తిమీర చల్లుకొని డెకరేట్ చేసుకోవడమే చివరిగా చిన్న సలహా నచ్చితే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు చిన్న వయసులో కష్టానికి బానిస అయిన వాడే పెద్ద అయ్యాక సుఖానికి రాజు అవుతాడు అంతే కదండి జీవితం చాలా చిన్నది ఎప్పుడూ ఆనందంగా హాయిగా నవ్వుతూ గడిపేద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్